హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతి విషయంలోనూ మనం కొత్తదనం కోరుకుంటూ ఉంటాం. అదేనండి, వేసుకునే బట్టల్లో కానివ్వండి, చేసే పనిలో కానివ్వండి, తినే ఫుడ్లో కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో మనకు కొత్తదనం కావాలి కదా. మరి ఆహారం విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ కావు. మరి అటువంటి సరికొత్త రెసిపీస్ని నేను మీకు పరిచయం చేసేందుకు వచ్చేసాను జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్కి. మరి ఎప్పటికప్పుడు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేస్తున్న మన సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు కలిసి ఇన్వైట్ చేసేద్దామా. హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. హాయ్ రాజ్ గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి మీతో పాటు మనకి రాజుగారు కూడా యాడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ ప్రాంతం రుచులు పరిచయం చేస్తున్నారు. కొత్తగా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో మరి ఈరోజు కూడా మేము అంతే కొత్తదనాన్ని కోరుకుంటున్నాము. సో సార్, ఈరోజు మా కోసం ఏం కొత్త రెసిపీ సిద్ధంగా ఉంచారు? రెసిపీ పేరు ఈరోజు చాలా రెండు ఇష్టపడని ఉండవు. అవునా? ఏంటి, రాజుగారి స్పెషలా, మీ ఊరి స్పెషలా, తెలంగాణనా ఆంధ్రానా? ఇవన్నీ అక్కడే ఆయన తీసుకొచ్చారా? ఓకే ఓకే. ఇంకా ఆయన ఉన్నారంటే ఏంటంటే మేడం, మీరు వంకాయతో కాంబినేషన్ చూసుంటారు, ములక్కాడతో కాంబినేషన్. అవును, వంకాయ ములక్కాడ కలిపితే ఎలా ఉంటది? అంటే మునక్కాయ రొయ్యల ఇగురు. మునక్కాయ రొయ్యల ఇగురుకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చెప్పేసేయండి. రొయ్యలు, మునక్కాయలు 4, వంకాయలు, పచ్చిమిర్చి, కరేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, నూనె 2 టేబుల్ స్పూన్స్. ఓకే, మునక్కాయ రొయ్యల ఇగురుకు కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ కూడా చూసేద్దాం. దాంతోపాటు రాజుగారి స్పెషల్ రెసిపీ అన్నారు కాబట్టి వాళ్ళ ఊరు విశేషాలు కూడా కనుక్కుందాం. అవును. సో మరి స్టార్ట్ చేసి మాట్లాడుకుందామా? తప్పకుండా. స్టవ్ ముందుగా మనము ఓకే ప్రాసెస్లో ముందుగా మనకి కట్ చేసి పెట్టుకోవాల్సినవి, తరిగి పెట్టుకోవాల్సినవి ఉన్నాయా? అంటే ఇక్కడ ఇద్దరు షెఫ్లు వచ్చాం కాబట్టి పని తగ్గిపోయింది మీకు. పని తగ్గింది. ఇంకోటి ఏంటంటే అన్ని లైవ్ చేద్దామని. ఓకే, అంటే ఏదన్నా కటింగ్ కూడా ఇక్కడే చేసుకుని ముందరనే కట్ చేస్తూ ఎలా చేయాలన్నది ఆ ప్రేక్షకుల డౌట్లను క్లియర్ చేయడం కోసమే ఇక్కడ రాజుగారిని కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, అందులోనూ వాళ్ళ ఊరు ప్రాంతం తాలూకా స్పెషల్ కాబట్టి ఆయన ఉంటే ఇంకా అంటే ఇంకా కొద్దిగా ఏమంటారు కొంచెం హైలైట్ అయింది. అవును, ఎందుకంటే ఆ ప్రాంతం రుచులు కొన్ని మనకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. కాబట్టి అట్లా సాంప్రదాయ వంటకాలు, ప్రాంతాల వంటకాలు కాబట్టి ఆయన కూడా ఉంటే ఆ ప్రాంతానికి నిండుదనం వస్తుంది. వస్తుంది, రాజుగారు అంటే నిండుదనం. ముందుగా నూనె వేసేసుకుంటాం, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ముందుగా. ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాం, కట్ చేయట్లేదు డైరెక్ట్గా వెల్లుల్లి, కట్ చేయకుండానే రెబ్బలు వేసుకో. అదేవిధంగా పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ. సో ఇక్కడ ఇగురు అన్నాం కదా, ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్నాము. ఆనియన్ పేస్ట్ అయితే మనం వేయట్లేదు. సో మరి ఎవరైనా కొత్తగా ట్రై చేసేయాలనుకున్న వాళ్ళు ఇలా పేస్ట్ కొన్ని చోట్ల వేస్తూ ఉంటాము, ఆనియన్ చిన్నగా చాప్ చేసి వేస్తుంటాము, పెద్దగా చాప్ చేసి వేస్తుంటాము, ఎలా తెలుస్తుంది అది నేర్చుకోవాలనుకునే వాళ్ళకి? మనకు రుచి 100% రావాలి అంటే కొన్నిటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం వంట చేస్తే అది ఖచ్చితంగా ఆ రుచి వస్తుంది. లేదు మనకు నచ్చినట్టు చేసినా కూడా రుచి వస్తుంది, ఉపకారం ఉంటే బాగానే ఉంటుంది. అదొక రకమైన రుచి, ఇది ఒక రకమైన రుచి. వంటల్లో కొలబద్ధం అనేది ఉండదు, ఇలాగే చేయాలని లేదు. తీర తినేటప్పుడు కమ్మదనం ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. సరే, ఆ కమ్మదనం అనే దాంట్లో రకరకాల కమ్మదనాలు ఉంటాయి. కొంచెం కారంతో కమ్మదనం ఉంటుంది, కొంచెం పులుపుతో కమ్మదనం ఉంటుంది, కొంచెం ఘాటుతో కమ్మదనం ఉంటుంది, కొంచెం ఒగరుతో కమ్మదనం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టపడతారు కాబట్టి
అట్లా మనము కొన్ని వంటలకు కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి అవిటను ఆ విధంగా చేస్తేనే ఆ రుచి 100% వస్తుంది. ఓకే, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, నెక్స్ట్ కరివేపాకు, తరిగిన కరివేపాకు రెమ్మలు, అదేవిధంగా కొద్దిగా పసుపు వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇప్పుడు ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి ముద్ద. వెంటనే వాటర్ వేసిస్తాము. ఇప్పుడు రాజుగారు మీరు ఆ వంకాయలను తరుగుతూ ఉంటే దాని కటింగ్ ఇప్పుడు ఎలాగా ఫోర్ మొత్తం అంటే పొడు 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 ఫింగర్ కట్ మునంకాయల సైజ్ లోనే సేమ్ అది కూడా పొడు పొడుగా ఉంటుంది. చూసారా ఇక్కడ కలర్ కూడా ఎట్లా వచ్చింది చూస్తారా, అల్లం వెల్లుల్లి ముద్ద చేస్తే గ్రేవ్ అయితే సూపర్. ఇంకొంచెం కూడా వాటర్ వేస్తే బాగుంటుంది. ఇంకా వేయాలా? సో మసాలా అంతాను అంతా మొత్తం పట్టేందుకు కొంచెం వాటర్ వేసుకుని మగ్గిస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో నూనె. మీరు అడిగారు కదా వంకాయ ఏ విధంగా కట్ చేసుకోవాలి. అవును, ఇప్పుడు ఇందాక షెఫ్ చెప్పారు మనకి అంటే ఈ వంటకి ఇట్లా ఉంటుంది. వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం రెండు రకాల కూరగాయలు కలుపుతున్నాం. ఇది ఇలా ఉంది, ఇప్పుడు దీన్ని మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం అనుకో, ఇది త్వరగా ఉడికిపోయి మ్యాష్ అయిపోతుంది. ఇది ఇట్లానే ఉంటుంది. మనం వెజిటేబుల్స్ ఎస్పెషల్లీ యూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈవెన్ సైజ్ ఉంటే అన్ని సమానంగా ఉడుకుతాయి, మనం తినేటప్పుడు కూడా అన్ని క్లియర్ గా తెలుస్తాయి అన్నమాట. అంటే వెతుకోవాల్సిన పని లేదు, అంటే ఇది వంకాయ ఎక్కడ ఉందా అని వెతుకోకుండా సేమ్ పొడి ఉంటే టక్కున దొరుకుతుంది. సో ఇది కలర్ఫుల్ అయిపోయింది. ఇందులో మీరు కారం కారం వేస్తున్నారా? కారం వేస్తాం, మీరు ఇద్దరు మాట్లాడుతారు కాబట్టి కారం పొడి వేసాను. కారం పొడి వేస్తాను, అదేవిధంగా కొంచెం తరిగి సరిపడ సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ధనియాల పొడి, ధనియాల పొడి కూడా. కొంచెం చిటికెడు గరం మసాలా, గరం మసాలా అంతే. కొంచెం మీరు వాటర్ వేస్తే మళ్ళీ ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. రేణి కొంచెమే ఇంకా వేయాలా? ఓకే, వెజిటేబుల్స్ బాగా ఉడకాలి కదా. ఓహో, ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేస్తున్నాము ఇందులో. అవునండి. ఇప్పుడు చక్కగా మునక్కాయలను వంకాయలను వేసి దీంట్లో చక్కగా మగ్గబెట్టుకోవాలి. మునంకాయ ఫ్లేవర్ ఎందులో వేసినా భలే కమ్మదనం అనిపిస్తుంది. దాంతోపాటు ఈ రొయ్యల కాంబినేషన్ వేస్తున్నారు. సో మనకి ఉడికేందుకు ఎంచక్క టైం ఉంది కాబట్టి ఈలోగా రాజుగారి ప్రాంతం తాలూకా హైలైట్స్ అంటే తెలుసుకుందాం. రాజుగారు, మేము సరదాగా ఎప్పుడైనా పండగ సీజన్ అనేటప్పుడు ఇలా గోదావరి అనేటప్పటికి మాకు అంత పచ్చదనం చక్కగా కనువిందు చేసే పండగ వాతావరణం అంతా అక్కడే కనిపిస్తూ ఉంటుంది. వాటర్ బోట్లు చాలా అందంగా అనిపిస్తుంది. జస్ట్ ఆ రాజమండ్రి సైడ్ నుంచి వెళ్తేనే చాలు మనకి ఆ మంచి వైబ్స్ వస్తూ ఉంటాయి, ఆనందం మదిలో పొంగిపోతుంది. రాజమండ్రి అనగానే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే మేము 4వ తారీఖు మీరు వెళ్తున్నారు వెళ్తున్నాము రాజమండ్రిలో గృహిణీలందరికీ కలిపి మేము చక్కగా వంటల పోటీలు పెట్టి వాళ్ళలో ఉన్న కొత్తదనాన్ని కూడా మేము తెలుసుకొని వచ్చి అది అందరికీ అందుబాటులో కొత్త రుచులను అందించాలని ఆలోచనతో ఒకటి వచ్చేమో 4వ తారీఖు వచ్చేసాము రాజమండ్రిలో, 6వ తారీఖు వచ్చాము శ్రీకాకుళంలో. ఇట్లా రెండు ప్రాంతాలలో వెళ్ళి ఇంకా మధ్య ప్రాంతాలలో కూడా అన్ని జాగ్రత్తలు చూస్తూ వచ్చేసాము. కాబట్టి చక్కటి వంటలను అందరికీ అందించి ఆరోగ్యకరమైన వంటలను ఇవ్వాలన్న మా సంకల్పాన్ని ప్రేక్షక మహాశయులందరూ కూడా ఆశీర్వదిస్తే ఇంకా మంచి వంటలను కూడా వివాహ భోజనం ఇంకొక కొత్తదనం. అదేవిధంగా అన్ని మా వివాహ భోజనమే కాకుండా అన్ని హోటల్స్ లో ఉన్న షెఫ్లలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్, అజినోమోటోస్ రకరకాల అది ఎందుకు వెయ్యాలో వేయకూడదో తెలియదు కానీ వాడతాం. అలాంటి అన్ని అవాయిడ్ చేస్తూ అయిన షెఫ్ గారు రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చింది కాబట్టి రాజమండ్రి అంటేనే అదే. మీకు ఇలా చిన్నప్పుడు కొంచెం స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా, ఇలా నదిలోకి వెళ్ళి మీరు అన్నట్టు ఈ రొయ్యలు చేపలు అలా చిన్న చిన్నగా పట్టుకోవడం అలాంటివి ఉన్నాయా? స్విమ్మింగ్ ఎందుకు దానికి రాదు? చిన్నప్పుడు ట్యూషన్ ఎక్కువ స్విమ్మింగ్ వెళ్తే డాడీ వచ్చి
కాదు ఇక్కడ కూడా ఒక సామెత గుర్తొస్తుంది, పెరటి చెట్టు ఇంట్లో ఉన్న చెట్టు ఆ వైద్యానికి పనికిరాదు, గోడవరి ఉన్న ఈత రాదు, ఈత రాని రాజుగారు. సూపర్. సో మీరు ఇలా ఇలా చిన్న మీరు వచ్చినప్పుడు ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తోటి మాకు గోదావరి మధ్యలో లంకలు ఉంటాయి అన్నమాట. అంటే ఇసుక దిబ్బలు ఉంటాయా అక్కడ? గోదావరి వరద వచ్చినప్పుడు మేట లాగా ఫామ్ అయ్యి ఒక పెద్ద భూమి అలా ఉండిపోతుంది, అక్కడ వాటర్ ఇంకేం ఉండదు. ఓకే ఓకే. సో అక్కడ ఏంటంటే అక్కడ మళ్ళీ అరటి మొక్కలు అవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు బోట్ లోనే వెళ్ళాలి, అందులో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను చెప్పేది సమ్మర్ టైంలో అన్నమాట. ఓకే ఓకే. ఎక్కువ వాటర్ ఉండేటప్పుడు స్కూల్స్ ఉంటాయి కదా, అప్పుడు మధ్యలో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని చెప్పి వెళ్ళేవారు, వెళ్ళి అవన్నీ తిరిగి మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఇంటికి చేరుకునేవారు, ఇంటికి వచ్చేసి. సో ఇప్పుడు సో ఇప్పుడు మీరు వెళ్తే మీకు మళ్ళీ ఇలా బోట్ షికార్ వెళ్ళడం కానీ లేకుంటే అలా తిరగడం కానీ అవన్నీ ఉంటాయా? లేకుంటే ఉంటాయా? సరే, ఎప్పుడు చూసినా ఇంకా గ్రీనరీ అక్కడ కనిపిస్తూనే ఉంటుంది కదా. అవును అవును. ఇంటి చుట్టూ కూడా ఆంధ్రలో జలపుష్పాలు అంటారు, జలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు పంటలకు కొరత లేదు, కొరత లేదు. అలాగే జల పుష్పాలకు కొరత లేదు. జల పుష్పాలు అంటే ఏంటండి? చేపలు. జల పుష్పాలు అనమాట. చూసారా, వాళ్ళకి అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ వాడు వాడగానే వాళ్ళకి గుర్తుకొచ్చింది జల పుష్పాలు అని చెప్పేసి. సో బాగా నాన్ వెజ్ తింటారనమాట మీరు? నాన్ వెజ్ తినే నాన్ వెజ్ అంటే ఈ గోదావరి అంటే కొర్ర మీద ఏదో ఒక చేప ఉంటుంది కదా, పులస చేప సమ్ ఏదో ఒకటి. ధవళేశ్వరం దగ్గర బాగా తిన్నారా మీరు? ప్రతిసారి ఉంటుంది అంటే వరద వచ్చేటప్పుడే అన్నారు కదా. అబ్బా సూపర్. సో వీళ్ళు మన మాటల్లోకి ఇది కూడా మగ్గిపోయినట్టు మగ్గి చక్కగా దీన్ని మళ్ళీ పక్కన పెట్టుకుందాం ఈలోగా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో పర్టికులర్గా ఏంటంటే రొయ్యలను మగ్గి పెట్టుకోవాలి ముందుగానే, ఎందుకంటే ఆ రొయ్యలలో ఉన్న నీచు దానిలోకి వస్తే ఆ రుచి టేస్ట్ డిఫరెంట్ అవుతుంది కాబట్టి. ఓన్లీ రొయ్యలను జస్ట్ పసుపు వేస్తాం, పసుపు ఒకటి ఇందులో వేసుకోవాలి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు, కొంచెం నూనె కూడా లైట్గా అట్లా వేస్తే ఫ్రై అయినట్టు ఉంటుంది. ఇప్పుడు మనము నీళ్ళు లేవు ఇందులో, మనం వాటర్ వేయట్లేదు చూడండి, ఇందులో ఎంత లిక్విడ్ బయటకు వస్తుంది. భలే ఉంది అబ్బా, సూపర్ స్మెల్ వస్తుంది అబ్బా. అవును, బాగా ఫ్రై అవ్వాలా లేకుంటే లైట్గా మనకి ఆ బెండ్ అయ్యాయి కదా సరిపోతుందా? లేదు లేదు, అంటే కొంచెం ఆ నీచు పోతే బాగుంటుంది అనమాట. దీని యాక్చువల్గా రొయ్యలో కూడా మూడు రకాల రొయ్యలు ఉంటాయండి, దీని పేరు పప్పు రొయ్య అంటారు. పప్పు రొయ్య, పప్పు రొయ్య, రివర్ రొయ్య. రివర్ ఓకే. అంటే రివర్లో కూడా చాకు రొయ్య అనమాట దీనికి. అయితే దీంట్లో కూడా కొంచెం పెద్ద సైజు రొయ్య కూడా ఉంటుంది, బట్ ఒక్కొక్క రొయ్యకు ఒక్కొక్క రుచి ఉంటుంది. బట్ మనం ఇక్కడ వాడాల్సింది ఏంటంటే చాకు రొయ్య, చిన్న రొయ్య, చిన్న రొయ్య, పప్పు రొయ్య అంటారు దీన్ని. ఓకే. చూసారా చిన్నగా చక్కగా మగ్గిపోయాయి, వాటర్ లేకుండా వాటర్ వచ్చేసింది. దీన్ని కట్టేసుకొని దీన్ని మళ్ళీ మనము దీన్ని తీసి ఇక్కడ పెట్టుకొని దీన్ని మనం ఇప్పుడు ఈ రొయ్యలను మగ్గించుకున్న రొయ్యలను మునక్కాయ లోపల వేసుకోవాలి. వాటర్ అంతా తీసేసేయాలి, వాటర్ అంతా తీసేయాలి, ఈ వాటర్ వేయకూడదు. అబ్బా స్మెల్ మాత్రం. వంకాయ రొయ్యలు అనేది అప్పటి నుంచే ఉంది ఆ కాంబినేషన్, కానీ మునక్కాయ ఈ మూడు కాంబినేషన్ అందులోనూ కొంచెం వెరైటీగా చేశారు ప్రాసెస్ అంతా కూడాను.
ఆ కట్టింగ్లో కానివ్వండి, ఈ ఒక దాని తర్వాత ఒక ప్రాసెస్ రెండు ప్రాసెస్లో చేయడం కానివ్వండి, చాలా బాగుంది. ఇది ఉంటుందండి అన్నంలో తింటే, తెల్లన్నంలో తింటే ఉంటుంది. తెల్లన్నంలో తింటే ఉంటుందండి అసలు దాని రుచి అమోఘం. ఇంకా వాటర్ పడతాయి ఇందులో, అవసరం లేదు, కొంచెం వేసుకోవాలి. వేసుకుందాము. మీరు అడిగింది ఎలా ఉందంటే వాటర్ ఇవ్వండి ఉంటే త్వరగా అయిపోతే నిజంగా గెస్ట్ చేశారు. ఇలా దగ్గర వచ్చేసింది కదా, ఆ రొయ్యలు మగ్గాయి కదా, అందుకే అప్పటి నుంచి మగ్గాయి కదా మగ్గాయి కదా. టెంప్టింగ్ చేసి దానికి ప్రాసెస్ కూడా లేకుండా తినేయాలని ఇద్దరి ప్లాన్, అందుకే ఒకరికన్నొకరు అబ్బో. ఇంకా వాటర్ వేస్తూనే ఉన్నారు మగ్గేందుకు, ఇంకా కాస్త టైం పట్టేటప్పటికి మాకు ఆకలి కూడా పెరిగిపోతుంది. కానీ ఇష్టమైన కూరలు కానీ ఇష్టమైన రెసిపీస్ కానీ ఎదురుగా ఉండేటప్పుడు తినకుండా ఆపడం అనేది చాలా 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 కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం. కొత్తిమీర వేసుకొని మరి కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు అన్ని మనం ఇంగ్రీడియంట్స్ వేసేసినట్టే కదా, అన్ని వేసేసాం. ఓకే, రైస్తో బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, మనకి చక్కగా ఏ టైంలో లంచ్ తీసుకున్నా డిన్నర్ తీసుకున్నా అన్ని టైంలో కూడా బాగుంటుంది. అలాంటి వాడు అయితే ఓన్లీ కూర ఒకటి బౌల్. అవును అవ్వా, భోజన ప్రియులు రాజుగారు, రోటీ అవసరం లేదు రాజుగారు, భోజన ప్రియులు అనిపిస్తుంది బాగా బాగా. ఎంతైనా గోదావరి టేస్ట్ చేసిన తర్వాత రుచులు తినాలంటే రాజుగారులండి, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత బామ్మల నుంచి కూడా వాళ్ళకి చక్కటి వంటలు రుచులు బాగా చేసేవాళ్ళు, అది వాళ్ళ తరతరం అట్లాగే వచ్చింది కాబట్టి. అందుకే రాజుగారు చెఫ్ అయిపోయారు శుభ్రంగా, హ్యాపీగా ఆయన కోరికన్నీ తీరిపోతున్నాయి. ఎన్ని రెసిపీస్ అంటే రోజుకి వేల రెసిపీస్ టేస్ట్ చేస్తూ ఉంటారేమో. అంటే కొత్త రుచులను వండడము తినడం, వండడము తినడం రెండు. వివాహ భోజనంలో చక్కగా ఆ రుచులు ఇంకా కొంచెం యాడ్ అయ్యి, రాజుగారు వచ్చినాక ఇంకొక రుచులు యాడ్ అయ్యి వివాహ భోజనంని ఇంకొక లెవెల్ చేసి, ఈ మధ్యకాలంలో ప్రత్యేక విందు భోజనం అని కూడా ఒకటి లాంచ్ చేశారు, ప్రత్యేక బంతి భోజనం. ఎందుకంటే బామ్మలు ఇంటికి వచ్చిన అతిథులకు ఏ విధంగా అరటాకు వేసి తెడ్లతో వడ్డించేవాళ్ళు, అదే కాన్సెప్ట్ ఇప్పుడు మేము కూడా వడ్డిస్తున్నాం. అదే రుచులు, చక్కటి పురాతనమైన రుచులు తెచ్చి వాళ్ళకు వడ్డిస్తే నిజంగా కస్టమర్స్ ఇచ్చే కాంప్లిమెంట్స్ చాలా అండి. ఆ రోజు మాకు కడుపు నిండిపోతుంది. సూపర్ కలర్ఫుల్, నిజంగా అండి చాలా బాగుంది, సూపర్ గా ఉంది. మసాలా కూడా మనం ఎక్కువ వేసుకోలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్ గా గరం మసాలా, దాంతో పాటు ధనియాల పొడి, మూడే వేసుకున్నాం. చూసారా వంకాయ రొయ్యల ఎదురు ఇది ఇట్లా చేసి, వంకాయకి కానీ ఆ ములక్కాడకి కానీ ఆ రొయ్యలు, అవును అవును సూపర్. ములక్కాడ అయితే మీరు నవలిగొల్లి ఇంకా జ్యూస్. అవును యాదవ్ గారు అయిపోయిందంటారా? అయిపోయింది ఫైనల్ గా. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి అలా కలిపితే ఆ మగ్గిపోయిన అబ్బా మీరు సూపర్ కలర్ఫుల్ గా ఉంది. ఇంకా ఇప్పుడు ఆలస్యం చేయకుండా ముందు ఇందులో బౌల్ కూడా రెడీ చేసేసి ఇప్పుడు వీళ్ళిద్దరు రుచి చూడాలి. అవును మీరు చూడాలి, ఎందుకంటే ఇప్పుడు జరగకపోతే మాత్రం కథమేగా. వేసేసేయండి వేడి వేడిగా రొయ్యల. నిజంగా ఇది ఒక మంచి అద్భుతమైన వంటకం అని చెప్పొచ్చు, మంచి రుచి. మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా తక్కువ గ్రేవీతో ఎక్కువ రుచి. సో ఫైనల్ గా ఇంకాస్త కొత్తిమీర వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు కదా గార్నిషింగ్. సో మరి టేస్ట్కి సిద్ధంగా ఉంది ఇక్కడ నా దగ్గర, రుచికి మునక్కాయ రొయ్యల ఎగురు నా తన రుచికి సిద్ధంగా ఉంది. ఇక్కడ వీళ్ళు కూడా ఆవు అని ఆకలితో రుచులతో అలవటిస్తున్నారు. మరి వీళ్ళిద్దరి రుచులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ లహరిక ఇక్కడ రాజుగారి రుచులు ఎలా ఉన్నాయో మీకు తీసేసుకోండి. లాగకుండా లాగిచ్చాను ఇద్దరు. ఏంటి ఎవరందరూ సపడంగా లాగిచ్చేస్తారు, దాని రుచి బాగుందా లేదా ఏం చెప్పట్లేదు అసలు లాగిచ్చావు. చాలా 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 బాగుంది, అంత రుచిగా ఉంది, తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది నిజంగా. ములక్కాడకి రొయ్యల ఫ్లేవర్ నాకైతే ఆ రొయ్యి వచ్చింది, ఆ రొయ్యి తింటూ ఉంటే చాలా 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 టేస్టీగా ఉంది. మెయిన్ ఆ గ్రేవీ మునక్కాయ ఆ జ్యూస్ ఆ వంకాయ కమ్మదనం
మెయిన్ మీరు వేసుకునే లైట్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ధనియాల ఫ్లేవర్, లైట్ గరం మసాలా ఫ్లేవర్, ఇవన్నీ పక్కాగా తెలుస్తున్నాయి. ఎక్సలెంట్, నిజంగా ఇన్నాళ్ళు మేము చాలా మంచి రెసిపీని, ఇంత టేస్ట్ని మిస్ అయ్యామనిపిస్తుంది. సో నిజంగా రాజుగారు, మీ ప్రాంతం తాలూకు రుచులు ఇంకా మాకు ఇంకా బోల్డ్ అన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది. మీరు ప్రతి ఎపిసోడ్లో ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిందేనండి. తప్పకుండా, చాలా 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 బాగుంది. యూఎస్ మీరు కూడా చూస్తున్నారు కదా, ఆ టెక్స్చర్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి. ఆ టేస్ట్ చూస్తుంటే మా ఫేస్లో కూడా మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత టేస్ట్గా ఉందని చెప్పేసి. చాలా 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 బాగుంది, ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రేపటి రుచుడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.